హాయ్ ఫ్రెండ్స్ బంగారం ధరలు నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ మళ్ళీ కొద్దిగా పెరిగే ఎక్స్చేంజ్ ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి ఇక మనం వివరాలకు వచ్చినట్టయితే నేను మీ రెడ్డి మిట్పల్లి ఇవాళ తారీఖు వచ్చి అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ముందుగా మన కువైట్లోని మనీ ఎక్చేజ్ విషయానికి వచ్చినట్లయితే కువైట్లో మంచి ఎక్సేంజ్ ధరలతో పాటుగా ట్రాన్సాక్షన్ ఛార్జెస్ కూడా తక్కువగా తీసుకున్నట్టు వాల్ స్ట్రీట్ ఎక్సేంజ్ సెంటర్ అందించిన సమాచారం మేరకు ప్రస్తుతానికి ఒక కువైట్ ఇద్దినారు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల అరవై ఎనిమిది రూపాయల ఎనభై ఒక్క పైసలు ఉంది ఐదు లక్ష రూపాయలకైతే మూడు వందల డెబ్బై రెండు ఉంది అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే మాలియాలో ఉన్న సుకుల్ బతిలో షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటి ఉన్న ఎఫ్కే జ్వరస్వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం నేనటికి వాళ్ళకి ఒక గ్రాము పైన సుమారుగా రెండు మియాలు పెరగడంతో ప్రస్తుతానికి ఒక గ్రాము ధర పద్దెనిమిది నెలల ఏడు వందల పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఉన్న బిస్కెట్ల రూపాన్నర బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాము ధర పంతొమ్మిదిన్నరలు నాలుగు వందల డెబ్బై పిలిచి ఉంది అదే మన భారతదేశంలో బంగారం విషయానికి వచ్చినట్టయితే ఇరవై రెండు క్యారెట్లు బంగారం నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామ్ పైన సుమారుగా యాభై రూపాయలు పెరగడంతో ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఐదు వేల ఐదు వందల నలభై ఐదు రూపాయలుగా ఉంది ఇరవై నాలుగు క్యారెట్లు బంగారు కూడా ఒక గ్రామ్ పైన యాభై నాలుగు రూపాయలు పెరగడంతో ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఆరు వేల నలభై తొమ్మిది రూపాయలుగా ఉంది అదే మనం వెండి విషయానికి వచ్చినట్టయితే వెండి ధరగా నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామ్ పైన సుమారుగా ఒక రూపాయి పెరగడంతో ప్రస్తుతానికి ఒక గ్రాం ధర డెబ్బై ఎనిమిది రూపాయలుగా ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉంటుంది ఎక్కువ అలాగే మన భారదేశానికి సంబంధించిన బంగారం ఎక్స్చంద్రాలకు సంబంధించినటువంటి అప్డేట్స్